హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రేడర్స్ విన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఫైవ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసామండి అందులో మొదటిది వెజిటబుల్ ప్రొడక్ట్స్ స్టాక్ అండి సో వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఈ స్టాకు గత త్రీ మంత్స్ నుంచి అంటే నవంబర్ నుంచి కంటిన్యూస్గా ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ అవుతూ ఉందండి సో ఒకసారి దీని గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే మోస్ట్లీ థర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందండి సో ఇంత తక్కువ వాల్యూ ఉన్న స్టాకు పెరగడం ఇదే అండి సో వీళ్ళ యొక్క బిజినెస్ ప్రొఫైలు తర్వాత బ్యాలెన్స్ షీట్ కనుక తీసుకున్నట్లయితే వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అంటే దీని యొక్క హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పైస్ అంటే అంటే జనవరి ట్వంటీ ఫోర్త్ ఈ రోజుకున్నది హైయెస్ట్ వాల్యూ లోయస్ట్ వచ్చేసి టూ రూపీస్ అండి సో దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కోర్స్ అండి సో ఏంటి అంటే వీళ్ళ బిజినెస్ ఏంటంటే వెజిటబుల్ ప్రొడక్ట్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెజిటబుల్స్ ఎడిబుల్ ఆయిల్ అండ్ ప్రొడక్ట్స్ అనమాట దాని రిలవెంట్గా ఉండే ప్రొడక్ట్స్ వీళ్ళవండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ యొక్క దీని యొక్క గ్రాఫ్ అండ్ బయింగ్ వాల్యూ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద బయింగ్ థర్టీ నైన్ రూపీస్ దగ్గర వెళ్ళిందండి థర్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా వద్ద ఎక్కువ బయింగ్ జరిగింది అంటే జనవరి ఫోర్టీన్త్ అప్పుడు జరిగింది సో మళ్ళీ నార్మల్గా బయింగ్ ఉందండి సో ఇది దీని యొక్క గ్రాఫ్ అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళ యొక్క కాంపిటీటర్స్లో తీసుకున్నట్లయితే ఈ ఈ టైప్ ఆఫ్ ఉన్న ఫీల్డ్లో వీరే టాప్లో ఉన్నారండి సో ఆ తర్వాత అజంతా సోయా ఒకటి ఉందండి దాని యొక్క షేర్ వాల్యూ టూ నైంటీ టూ ఉంది సో ఎవరైనా సరే అంటే ఇది యాక్చువల్గా డైలీ అప్పర్ సర్క్యూట్ అవుతుంది బై చేయాలనుకున్న కూడా మీకు దొరకదండి ఒకవేళ మార్కెట్ ప్రైస్ పెట్టుకొని ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మాత్రమే బై చేయండి ఎందుకంటే కంపెనీ యొక్క బయట ప్రొఫైల్ ఎలా ఉందని బిజినెస్ ప్రొఫైల్ ఎవరికి తెలియదండి సో ఇఫ్ ఇన్ కేస్ దాని యొక్క ఇంటర్నల్ బిజినెస్ బాగానే ఉన్నట్టుంది ఎందుకంటే టాప్న సరే కొనాలనుకున్న వాళ్ళు ఇది అంటే డైలీ అప్పర్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి కరెక్షన్ ఉన్న రోజు లేదంటే మంచి మూమెంట్ ఉన్న రోజు తీసుకుంటే తీసుకోవచ్చండి ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సిగ్నెంట్ ఇండస్ట్రీస్ అండి ఈ స్టాక్ కనుక తీసుకున్నట్లయితే గత ఆరు నెలల్లో ఆరు శాతం తగ్గిందండి సో బట్ ఏంటి అంటే దీన్ని దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజెంట్గా దీని యొక్క హైయెస్ట్ లోయెస్ట్ కనుక తీసుకున్నట్లయితే సిగ్నెట్ ఇండస్ట్రీస్ అండి సో దీని యొక్క హయెస్ట్ లోయెస్ట్ తీసుకున్నట్లయితే సిగ్నెట్ ఇండస్ట్రీస్ సో దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి నూట అరవై మూడు కోట్లండి సో దీని యొక్క హైయెస్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ అండ్ లోయెస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ అండి సో ఎప్పుడైనా సరే ఈ సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ రూపీస్ క్రాస్ అయినప్పుడు మీరు బై చేయచ్చండి దీన్ని సో ప్రజెంట్ ఈరోజు మార్కెట్ డౌన్ ఉండడం వల్ల ఇది డౌన్ ఫాల్ అయింది సో ఇదే కాదు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి ఈరోజు సో ఈరోజు నెక్స్ట్ దీ ఈ కంపెనీ యొక్క కంప్యూటర్స్ తీసుకున్నట్లయితే అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ రేని ఇండస్ట్రీస్ ఎంఎంటీసీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి వాళ్ళ యొక్క కంపేర్ టు వాళ్ళతో పోలిస్తే వీళ్ళ షేర్ వాల్యూ చాలా తక్కువను అదేవిధంగా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ సేల్స్ కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయండి రీసెంట్ టైమ్స్లోనే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది యాక్చువల్లీ టూ థౌసండ్ నైన్టీన్లో మంచి సేల్స్ ఉండే బట్ ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయారు సో అల్టిమేట్గా ఏంటి అంటే వీళ్ళు అంటే ఇప్పుడున్న హైయెస్ట్ వాల్యూ కనుక క్రాస్ అయినట్లయితే అంటే సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ కనుక క్రాస్ అయినట్లయితే దీన్ని బయ్యంగింగ్లో మీరు చూడొచ్చండి సో దీంట్లో ప్రమోటర్స్ వాటా వచ్చేసి సెవెంటీ టూ పర్సెంట్ ఉందండి పబ్లిక్ వాటా వచ్చేసి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉందండి సో ఇది సిగ్నెంట్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మాత్రం దీంట్లో బయింగ్ పొజిషన్ తీసుకోకూడదండి ఎట్టి పరిస్థితిలో దీని యొక్క హయస్ట్ క్రాస్ అయిన తర్వాత మీరు బయింగ్ పొజిషన్ తీసుకోవాలి ఎందుకంటే దీని మార్కెట్ క్యాపిటల్ కూడా అంతగా లేదు కాబట్టి ఇలాంటి స్టాక్ను వదిలేయడం లేదా దాన్ని ఒక హైయెస్ట్ క్రాస్ అయినప్పుడు తీసుకోవడం బెస్ట్ అండి ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎఫ్సిఎస్ అండి సో ఎఫ్సిఎఫ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి ఇది కొందరు మనకు టెలి మన యొక్క కామెంట్లు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది సో ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వచ్చేసి ఇది ఐటీ కంపెనీ అండి సో దీని యొక్క షేర్ వాల్యూ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసా ఉందండి గత ఆరు నెలల్లో ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందండి బట్ ఇప్పుడు డౌన్ఫాల్లో ఉందండి సో ఇప్పుడు మాత్రం దీన్ని ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం లేదు ఎంట్రీ తీసుకోకూడదు కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సటన్ స్టేజ్కి వచ్చింది పడిపోతుందండి సో ఇప్పుడు ఈ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు తీసుకోవడం ఇంకొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ కనుక దీన్ని బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు సిక్స్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా క్రాస్ అయినప్పుడు బై చేయాలి అంటే దీన్ని సారీ సి సెవెన్ పాయింట్ నైన్ పైసా క్రాస్ అయినప్పుడు చేయాలి ఒకసారి దీని యొక్క పోర్ట్ఫోలియో తీసుకున్నట్లయితే మనము సో ఎఫ్సిఎస్ ఇండ ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి సో దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ పదకొండు వందల అండి సో దీని యొక్క హైయెస్ట్ వాల్యూ నైన్ రూపీస్ లోయెస్ట్ వాల్యూ ఫిఫ్టీ నైన్ పైసా అండి సో ఇదేంటంటే ఐటీ బేస్డ్ కంపెనీ అండి దీన్ని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయి నోయిడాలో ఉంది అండ్ నైన్టీన్ నైంటీ త్రీలో ఎస్టాబ్లిష్ అయిందండి సో దీన్ని గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే ఈ రీసెంట్గా బై అయ్యి మళ్ళీ కరెక్షన్ అవుతుందండి సో ఒకవేళ కనుక ఇది ఎయిట్ పాయింట్ త్రీ జీరో అంటే హయ్యెస్ట్ను బ్రేక్ అయ్యి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు దీంట్లో బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చండి సో ఇది ఎఫ్సిఎస్ షేర్ గురించి అండి ఒకసారి దీంట్లో కాంప్యూటర్స్లో కూడా వీళ్ళు ఆల్రెడీ కాంప్యూటర్స్ ఎంఫోసిస్ ఎల్ ఎన్టీ టెక్నాలజీ టాటా ఈఎల్ఎక్స్ఐ వీళ్ళు ఉన్నారండి సో అదేవిధంగా దీని యొక్క బ్యాలెన్స్ షీట్ కనుక తీసుకున్నట్లయితే మనం వీళ్ళ యొక్క సేల్స్ అంతంతే ఉన్నాయండి పెద్ద మూమెంట్ ఏం లేవు ఇందులో సో అందుకే స్టాక్ వాల్యూ కూడా అక్కడే ఉంటుంది దాంట్లో పెద్దగా మూమెంట్ ఉండట్లేదండి అంటే స్లో మూమెంట్లోనే ఉంటుంది స్టాక్ కూడాను తర్వాత దీని యొక్క షేర్ హోల్డర్స్ వాటా తీసుకున్నట్లయితే ప్రమోటర్స్ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ ఉన్నారు పబ్లిక్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నారు సో గవర్నమెంట్ వాటా వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉందండి సో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంది సో ఇది ఎఫ్సీఎస్ ఇండస్ట్రీ ఎఫ్సీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి సో ఈ స్టాక్ బై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం దీని యొక్క హైయెస్ట్ బ్రేక్ అయినప్పుడు బై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇది కరెక్షన్లో ఉందండి ఈ స్టాక్ ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఉజాస్ షేర్ ప్రైస్ ఉజ్జాస్ అండి సో ఉజాస్ వచ్చేసి ఉజాస్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఉజాస్ ఎనర్జీ ఎనర్జీ రిలవెంట్ స్టాక్ అండి ఇది రెనోబుల్ ఎనర్జీకి సంబంధించింది సో ఇది కనుక ఒక సిక్స్ మంత్స్ కనుక మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ పెరిగిందండి సో దీని యొక్క బయ్యంగ్ ప్రైస్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ నుంచి దీన్ని స్టార్ట్ అయిందండి బయ్యంగు సో అలా బై బై అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కరెక్షన్లో ఉందండి ఒకవేళ కనుక ఇది ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రాస్ అయితే మీరు బయంగ్ తీసుకోవచ్చండి ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రాస్ అయితే మనము బయింగ్ చేసుకోవచ్చు సో ఉజాస్ ఎనర్జీ లిమిటెడ్ అండి సో దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఉంది సో దీంట్లో స్టాక్లో మూమెంట్ ఎలాంటి మూమెంట్ లేదు కాబట్టి అందుకే ఇక్కడి నుంచి దీని నెగిటివ్లో ట్రెండ్ అవుతుంది సో దీని యొక్క హైయెస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ అండి లోయెస్ట్ వచ్చేసి టూ పాయింట్ టూ సిక్స్ రూపీస్ అండి సో ఒకవేళ కనుక ఇది ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ రూపీస్ క్రాస్ అయితే మాత్రమే మనం బయింగ్ పొజిషన్ తీసుకోవాలి వీళ్ళ బిజినెస్ ఏంటంటే సోలార్ పవర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ రిలి ఆ రిలివెంట్ బిజినెస్ అండి వీళ్ళంతా సోలార్ ప్లాంట్స్ దాని దానికి సంబంధించింది సో ఒకవేళ కనుక దీంట్లో ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రాస్ అయితే మనం బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు సో ఆ తర్వాత వీళ్ళ యొక్క సేల్స్ పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి వీళ్ళలో సో అంత ఇన్కమ్ ఉండే బిజినెస్ ఏం కాదు వీళ్ళది సో బేస్డ్ ఆన్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే గవర్నమెంట్ కొన్ని కొన్ని స్కీమ్స్ కొన్ని స్కీమ్స్ పెడుతుంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి స్టాక్స్ ఒకేసారి జాగ్రపడి తగులుతుంటాయి అనమాట అందుకే ఒకటేసారి లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కోటి రూపాయలు అవుతుంటాయి అది ర్యాండమ్గా ఎవరికొకరికి అవుతుంటాయి అనమాట అలాంటిది సో ఇది ఉజాస్ ఎనర్జీస్ అండి సో దీని యొక్క షేర్ షేర్ హోల్డింగ్ తీసుకున్నట్లయితే ప్రమోటర్స్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పబ్లికే ఉన్నారు సో పబ్లిక్ వాటా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పబ్లిక్ వాటా కూడా ఉండకూడదండి ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ వాటా ఉన్నారనుకోండి దాని మేనేజ్మెంట్ లేదనమాట అంటే మేనేజ్మెంట్ ప్రమోటర్స్ ఎవరు దాన్ని ఫోకస్ చేయట్లేదని దాని మీనింగ్ అనమాట సో ఇలాంటి స్టాక్ను కూడా మనం అవాయిడ్ చేయడం బెస్ట్ ఒకవేళ కనుక బై చేయాలనుకుంటే మాత్రం ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రాస్ అయితే మాత్రం బై చేసుకోండి సో ఇది ఈరోజు వీడియోలో ఉండే స్టాక్స్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇందులో బెటర్గా ఈరోజు వీడియో మొత్తం నుంచి బెటర్గా చెప్పే స్టాక్ ఏంటంటే వెజిటబుల్ ప్రొడక్ట్స్ అండి ఒకవేళ కనుక మంచి పర్ఫార్మెన్స్ అలానే కంటిన్యూ అవుతాయి కొంచెం దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మాత్రమే బై చేయండి సో ఇందులో చెప్పే ప్రతి వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి అంటే ఒక ఈ రకమైన స్టాక్స్ ఉంటాయి వాటి ఒక పోర్టుపోలియో ఏ విధంగా ఉంటుందని మాత్రమే మీకు చెప్పడం కోసం అంతే అండి సో బెయింగ్ సెల్లింగ్ అనేది మీ యొక్క ఇండివిజువల్ డిసిషన్ అండి సో ఇది ఈరోజు వీడియో ఎవరైనా సరే ఇలాంటి డెలివరీ కాల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంటుందండి దాని ద్వారా అకౌంట్ తీసుకోండి మీకు కంప్లీట్ ఫ్రీ డెలివరీ స్టాక్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి